దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 134వ కీర్తన 3వ వచనం. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు, ఈ భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన సియోనులో నుండి, అంటే పరిశుద్ధ స్థలములో నుండి, పరలోకములో నుండి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఈ సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా. ఆయన పరలోకము నుండి మనలో ప్రతి వ్యక్తిని ఈ పూట ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? అక్కడ మనం పరిశీలిస్తే పై వచనాలు అంటున్నాడు, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు, అంటే పరలోక పట్టణం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అంటే మనం చేయాల్సిన మొదటి పని మన చేతులు ఆకాశం వైపు, పరలోకం వైపు ఎత్తి మనం ఆయన్ని సన్నుతించాలి, ఆయన మనం స్తోత్రించాలి. ప్రియ దైవ జనాంగమా, ప్రతిరోజు చేతులు ఆకాశం వైపు ఎత్తి, దేవా మిమ్మల్ని స్తోత్రిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కీర్తిస్తున్నాం, మిమ్మల్ని సన్నుతి చేస్తున్నాం అంటూ మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం అలా స్తోత్రించాలి. దావీదు దినమునకు 7 సార్లు అలా దేవుని వైపు, పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి దేవుణ్ణి సన్నుతిస్తూ ఉండేవాడు. అందుకే దావీదుని గొర్రెల తొట్టు నుండి తీసి ఆశీర్వదించి సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దానియేలును దేవుడు అలా ఆశీర్వదించాడు. దానియేలును ఎక్కడి నుండి ఎక్కడికంటే ఒక బందీగా బబులోను దేశంలో అడుగుపెట్టాడు. అదే బబులోను దేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించాడు. అంతగా ఆశీర్వాదం పొందటానికి గల కారణం, రోజుకి 3 సార్లు పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు. ప్రియ దైవ జనాంగమా, మనం కూడా ఆ పని చేద్దామా? ఒక దావీదు వలె, ఒక దానియేలు వలె మనం కూడా దేవుని వైపు, పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి ఆయన్ని మనం సన్నుతి చేస్తే మన దేవుడు సియోనులో నుండి, పరలోకములో నుండి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇదే సమయంలో మనల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఇంకొక మాట మీకు నేను గుర్తు చేస్తాను. 115వ కీర్తనలో 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎవరండి భూమి ఆకాశాల చేత, ఆకాశాలను సృజించిన దేవుడు ఎవరినండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే 13వ వచనంలో మనం చూస్తాం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చిన్నలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలా భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. కనుక ప్రియ దైవ జనాంగమా, మొదటి మనం ఏం చేయాలి? మనం 134వ కీర్తనలో మనం చదువుకున్నాం, పరలోకం వైపు మన చేతులెత్తి మనం ఆయన్ని సన్నతి చేయాలి. రెండవది మనం ఏం చేయాలి? ఈ 115వ కీర్తనలో మనం చదువుకుంటున్నాం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే చిన్నోళ్ళు అని చూడడు, పెద్దోళ్ళు అని చూడడు. మనం చిన్నవారమైనా పెద్దవారమైనా మనల్ని
దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చిన్న పెద్ద గొప్ప పేద అనే తారతమ్యాలు చూడడు. మనం ఎవరైనా సరే ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. అయితే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేయటం అంటే ఎలాగా? నిష్ట పెట్టుకొని దేవునికి భక్తి చేయాలండి. దావీదు ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన కూడా చేసేవాడు. రోజుకి 7 సార్లు స్తుతించేవాడు అని ఇందాక చెప్పాను కదా. రోజుకి 3 సార్లు ఒక నిష్టగా దేవుని భక్తి చేసేవాడు. దానియేలు గురించి మీకు మాట చెప్పాను కదా, రోజుకు 3 సార్లు స్తుతించేవాడని. రోజుకు 3 సార్లు స్తుతించడమే కాదు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, భక్తి చేసేవాడు. అంటే దేవుని భక్తి చేయటానికి వీరిద్దరూ సమయం కేటాయించేవారు. రోజుకు 3 సార్లు స్తుతించటం, 3 సార్లు ప్రార్థించి భక్తి చేయటం, అది దానియేలు చేసేవాడు. రోజుకి 7 సార్లు స్తుతించటం, 3 సార్లు ప్రార్థన చేసి భక్తి చేయటం, అది దావీదు చేసేవాడు. ఇలా చేయబట్టే దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మనం కూడా దేవునికి ఒక క్రమం పెట్టుకొని భక్తి చేద్దాం. అలా భక్తి చేయటం వల్ల దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా, అలాగే దానియేలును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే భక్తి చేసే మనం ఎలా ఉండి భక్తి చేయాలంట, ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం భక్తి చేస్తే గొప్ప పేద చిన్న పెద్ద అనే తారతమ్యాలు దేవుడు చూడడు. మనం ఎవరివైనా ఆయనకి భయపడుతూ మనం భక్తి చేస్తే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2 పనులు మనం చేద్దామా? చేతులెత్తి పరిశుద్ధ స్థలం వైపు మనం ఆయన సన్నతి చేద్దాం. 2వది, ఆయనకు భయపడుతూ మనం భక్తి చేద్దాం. ఇలా చేసి యెహోవా చేత, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా చేత మనం ఆశీర్వాదం పొందుదాం. ఈ వాగ్దానం వింటున్న మనందరం అలా చేయడానికి తీర్మానం చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు జీవితంలో దయచేసి సృష్టికర్త అయిన దేవా, వారిని మీరు ఆశీర్వదించండి. సియోనులో నుండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారు చేతులెత్తి మిమ్మల్ని సన్నతి చేయటానికి, అలాగే మీ యందు భయం కలిగి భక్తి చేయటానికి తీర్మానం చేసుకుంటున్నారు. దయచేసి పరలోకము నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని, జీవితాన్ని ఆశీర్వదించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.